మీడియా వారికి నమస్కారం. నా మనవడు లవకుమార్, వయసు 10 సంవత్సరాలు. వాడు గుడి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. నా మనవడి ఆచూకీ తెలిపిన వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉండడమే కాదు, 25 లక్షలు బహుమానం కూడా ఇస్తాం. మా డిపార్ట్మెంట్ సిటీ మొత్తం గాలిస్తుంది, వీలైనంత త్వరలో పట్టుకుంటాం. దీనికి మీ మీడియా వారి సహకారం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. ఇప్పుడు సిటీలో హాట్ న్యూస్, కిడ్నాప్స్. ముఖ్యంగా అభన్ శుభం తెలియని చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రీసెంట్ గా లవకుమార్, 10 సంవత్సరాల పిల్లాడు కనిపించటం లేదు. అయితే పిల్లాడు మిస్సింగా లేకపోతే కిడ్నాప్ అన్నదే తెలియటం లేదు. పిల్లాడి ఆచూకీ తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి. సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి 56060కి ఎస్ఎంఎస్ చేయండి. పేరెంట్స్, నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి, ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు. విందునే ఉండండి ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. సార్, సార్, బార్ క్లోజ్ అయ్యే టైం అయింది సార్. లేవండి సార్. సార్ ఏంట్రా సార్? ఫుల్గా తాగి పడిపోయాడు సార్. ఇది మనకు అలవాటేగా? ఇంతకి పిలిచాడా? ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు సార్. ఆ టింకర్స్ కాబట్టి కాల్చే, వాడొచ్చి వేసుకెళ్తాడు. టిప్పు నీకు, లాస్ నాకు. హలో భయ్యా. ఓకే, 2 మినిట్స్లో ఉంటాను. నమస్తే భయ్యా, నా కస్టమర్ ఆడా? లోపల ఉన్నాడు. ఐ యామ్ ది ప్యాషనేట్. హాయ్, ఐ లవ్ యు. లవ్ యు టు. యాడ దించాలి? దించుతా రాదు, ముందు ఎక్కి జాయ్. నేను ప్రీపెయిడ్. ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్. నీ పేమెంట్ లో నా కమిట్మెంట్ ఎంత అయింది? దిస్ ఇస్ 1000 రూపీస్. టేక్ దిస్, ఎంజాయ్ ది చేంజ్. కానీ ఇది 500, బట్ పర్లేదా? హలో, విజయ్ బార్ అండ్ రెస్టారెంటా? 2 మినిట్స్. హలో మాస్టర్, ఎప్పుడు ఎక్కామని కాదు, ఎంత ఎక్కిందని పాయింట్. నాకు ఫుల్ ఎక్కింది, ఫస్ట్ నన్ను డ్రాప్ చేయి. జాన్ జగోస్టే దగ్గర కాస్ట్లీ, నాకెంత ఉండాలరా బ్రదర్? నన్నే ఫస్ట్ నింపా ప్లీజ్. స్పీడ్ పోతున్న నువ్వు 60 భయ్యా? 60 లెవెన్కి మనం అయినా చిన్న పొరగాళ్ళ మారా, 20 ఏళ్ళ పెద్దోళ్ళం పని భయ్యా. 70 70 నాకి 2 20 220 పోతే యాక్సిడెంట్ అవుతాయి బాబు. డ్రైవింగ్ నాకి 180లో పోదాం డ్రైవింగ్ అంటే. ఏమైంది? అరే బాబు, నా కార్ ఖరాబ్ అయిపోతే. పిచ్చి నరేష్. అన్నావు నేను నాదే. ఏ
టేబుల్ నెంబర్ 4లో తాగుబోతు ఎక్కడ? హలో భయ్యా, భయ్యా ఏంటి అచ్చు నా ఫ్రెంట్లోనే ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట, గందులో ఈడోడు లైట్లే. ఇటు తాగి నీకు పుట్టిండు, నేను తెచ్చి నీకు పుట్టినాను. భయ్యా ఎక్కడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడి శుభోదయం చెప్పే వరకు. ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు నీ సేఫ్ ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి? పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? హౌ, నేను నీ లెక్క ఉన్నావు, నువ్వు నా లెక్క ఉన్నావు. అయితే ఏంది, మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ మొగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు? మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ద వే, నా పేరు కుశాల్, ఐఆమ్ ప్రేమ్ కుమార్. ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను, డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలేదు. కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఎవడై నువ్వు, వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేసినారు చీచా. నన్ను తాగుబోతు అంటావా? అసలు ఎవడ్రా నువ్వు? చీచా, మీ రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. మా తాగుబోతులు అండదండలన్నీ నీకుంటాయా? అవును. నీ అడ్రస్ ఎక్కడా? అయితే మీ క్యాబ్లు, డే టైమ్, బస్ స్టాప్లు, పార్క్లు గట్ల. అసలు నీలాంటి ఉడికిన ఇల్లు ఉండాలి. ఇదిగో ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను. ఇక అవుట్ హౌస్ గాలి ఉంది, తొందరగా వచ్చేసాయి. సార్ వచ్చేసాయి, అద్దె కట్టుకోలేను సార్. అద్దె వద్దులేవయా?